నమస్తే ఎం న్యూస్ కి స్వాగతం. తన అభిమాన నేత తోట త్రిమూర్తులు కొద్దిగా అనారోగ్య బారిన పడితే ఆందోళన చెందిన చెల్లూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ యువనేత పలివెల రామకృష్ణ తమ చెల్లూరు గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎంతో ప్రసిద్ధి చెందిన ఆయనవిల్లి వినాయకుని ఆలయానికి తమ గ్రామానికి చెందిన 30 మంది వైసీపీ నాయకులు మిత్రులతో కలిసి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పలివెల రామకృష్ణ తన అభిమానాన్ని పలివెల రామకృష్ణ చేసిన పాదయాత్ర తనపై ఉన్న ఎంతో అభిమాన ప్రేమతో చేసిందని, ఇటువంటి అభిమానుల ఆశీస్సుల వలన తాను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉండగలుగుతున్నానని, 4-5 రోజుల్లోనే మండపేట నియోజకవర్గానికి వస్తున్నానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎం న్యూస్ ప్రతినిధికి ఫోన్లో వివరించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ యువనేత పలివెల రామకృష్ణ తన అభిమాన నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలుసుకుని ఆందోళన చెందారు. తాను ఎంతో అభిమానించే మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంపూర్ణంగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటూ తమ చెల్లూరు గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఐనవిల్లి విఘ్నేశ్వరుని ఆలయానికి తమ గ్రామ వైసీపీ నాయకులు మిత్రులతో కలిసి బుధవారం నాడు పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు చెల్లూరు గ్రామంలోని అగస్తేశ్వర ఆలయంలో మొదటిగా పలివెల రామకృష్ణ తన సతీమణి వెంకట ఆదిలక్ష్మి, గ్రామ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ చోడే వెంకటరమణ, గ్రామ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మొదట చెల్లూరు గ్రామం అగస్తేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం బలివెల రామకృష్ణ చేస్తున్న పాదయాత్రకు సతీమణి హారతి ఇచ్చి భర్తకు తిలకం దిద్ది జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. రామకృష్ణ తన మిత్ర బృందం తమ చెల్లూరు గ్రామం నుండి వెంటూరు, ఉట్రమిల్లి, పెద్ద తాళ్లపాలెం, ద్రాక్షారామం, వెంకటాయపాలెం, గంగవరం, కోటిపల్లి మీదుగా గోదావరి నదిని దాటి ఐనవిల్లి మధ్యాహ్నం 3 గంటలకు ఐనవిల్లి చేరుకుని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలివెల రామకృష్ణ చేసిన పాదయాత్రకు దారి పొడవునా వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి అభినందనలు తెలుపుతూ ఆశీర్వదించారు. అలాగే తోట త్రిమూర్తులు సొంత గ్రామం మీదుగా పాదయాత్రకు వెళుతున్న వీరికి ప్రధాన రహదారిపై ఉన్న తోట త్రిమూర్తుల నివాసం వద్ద తోట త్రిమూర్తులు కుమారుడు యువనేత తోట పృథ్వీరాజ్ పలివెల రామకృష్ణ మిత్ర బృందానికి ఘన స్వాగతం పలికి వారిని సాల్వాతో సత్కరించారు. నా పేరు పరవుల రామకృష్ణ, మా చెల్లూరు. కరోనా బాధ పడ్డ త్రిమూర్తి గారు కోలుకోవాలని మేము కాలినడకన ఐనవిల్లి వస్తామని మొక్కున్నాము. ఆ మొక్కు చెల్లించుకునే ప్రదంలో మాకు చెల్లూరు గ్రామస్తులు, అలాగే వెంటూరు గ్రామస్తులు, కుటుంబ గ్రామస్తులు, తాళపాలెం గ్రామస్తులు, ద్రాక్షారామ గ్రామస్తులు, ఇలాగ ఎక్కడ చూసినా కానీ మాకు ఆహ్వానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు, అలాగే నా ఎన్నండి ఉన్న చూడే వెంకటరమణ గారికి, వైసీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే మా కృష్ణం చెరువు గ్రామ ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్తున్నాను. నాకు నా యాత్రలో ఇంత విజయం సాధించిన ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే నా ఎన్నండి ఉన్న చూడ వెంకటరమణ గారికి, వైసీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే మా కృష్ణం చెరువు గ్రామ ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్తున్నాను. నాకు నా యాత్రలో ఇంత విజయం సాధించిన ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు తోడే వెంకటమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లూరు గ్రామ సభ అధ్యక్షుడిని. మరి అనునిత్యం ప్రజల్లో ఉంటూ ఈ మధ్యకాలంలో కరోనా బారిన పడిన మా ప్రీతమ నేత మండపట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ తాడత్రిమూర్తులు గారు కరోనా బారి నుంచి కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మేము ఈరోజు మా చెల్లూరు గ్రామ యువనేత శ్రీ పలివెల రామకృష్ణ ఆధ్వర్యంలో మేమందరం ఈరోజు ఉదయం
చెల్లూరు ఆలయంలో విశిష్ట పూజ నిర్వహించి కాలినడకన వింటూరు కుద్రిమిల్లి పాలపాలెం ద్రాక్షారామ కుందూరు గంగవరం మీదుగా కోటిపల్లి మీదుగా అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర దేవాలయాన్ని కాలినడకన వచ్చాము. మరి మా తిమ్మూర్తులు గారు సంపూర్ణ ఆజ్ఞ కోలుకోవాలని మా చెల్లూరు గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే మాకు దారి పొడుగున ప్రతి గ్రామంలో కూడా మా పాదయాత్ర ఆహ్వానించి మాకు స్వాగతం పలికిన వివిధ గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకులకు గ్రామ ప్రజలకు మేము ప్రజలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి మా గ్రామం నుండి మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వచ్చారు, వారికి కూడా ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసుకుంటున్నాను. మేము ఒకటే, మేము సర్వేజన సుబ్రహ్మణ్యంతో మా త్రిమూర్తులు గారితో పాటు ఈ రాష్ట్రంలోని మా గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఈ కరోనా బారిన పడకుండా ఆ భగవంతుడు ఆ విఘ్నేశ్వర స్వామి మమ్మల్ని అందరినీ కాపాడాలని ఈరోజు మొక్కుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఈ గ్రామాల వారు మాకు ఆహ్వానం పెట్టిన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తలదించాం. పల్లివేల రామకృష్ణ పాదయాత్ర ముగిసిన అనంతరం ఎం న్యూస్తో మాట్లాడుతూ తమ ప్రియతమ నేత తోటా త్రిమూర్తులపై ఉన్న అభిమానం ప్రేమతో ఆయన త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ఈ విధంగా పాదయాత్ర చేసి తన మొక్కును తీర్చుకున్నానన్నారు. ఇదే విషయమై ఎం న్యూస్ ప్రతినిధి ఫోన్లో ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులతో తన అభిమానులు పూర్తి ఆరోగ్యంగా తమ నేత కోలుకోవాలని పూజలు పాదయాత్ర చేస్తున్నారని అడగగా తోటా త్రిమూర్తులు స్పందిస్తూ చెల్లూరు గ్రామానికి చెందిన పల్లివేల రామకృష్ణ తన మిత్రబృందంతో తన ఆరోగ్యం బాగుండాలని త్వరగా కరోనా నుండి కోలుకోవాలని పాదయాత్ర చేయడం, అలాగే చాలా మంది అభిమానులు వివిధ ఆలయాల్లో తన గురించి పూజలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే తాను పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్నానని 4-5 రోజుల్లోనే ప్రజా జీవితంలోకి వస్తానన్నారు. సార్, త్రిమూర్తులు గారు నమస్తే అండి. మా ఎమ్మెల్యే అండి మండపేట. సార్, ఈరోజు మీ అభిమానులు మీరు ఆరోగ్యం బాగుండాలని పాదయాత్రలు చేస్తున్నారు, వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. అలాగే ఈరోజు చెల్లూరు చెందిన పల్లివేల రామకృష్ణ చెల్లూరు గ్రామానికి సంబంధించి వాళ్ళ కార్యకర్తలతో 30 మంది కార్యకర్తలతో ఆలయంలో పూజలు చేసి ప్రత్యేకించి మళ్ళీ అయినవెల్లి ఆలయంకి వెళ్ళి పూజలు చేశారు సార్. మీ మీద అభిమానం ఎంత ఎంత అభిమానం ఉందని మీరు ఎలా అనుకుంటున్నారు సార్? నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా నాయకుడికి ప్రజలకి ఏ విధమైనటువంటి కార్యకర్తలకి నాయకులకి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండాలనేటువంటిది వాళ్ళు చూపిస్తున్నటువంటి అభిమానం ప్రేమ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు ఈ కోవిడ్ వచ్చిందనేటువంటిది దాని గురించి ప్రజలందరికీ మా అభిమానులకి అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలకి అభిమానులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది కోవిడ్ వచ్చిన సందర్భంగా బాగానే ఉంది, ఆరోగ్యం గురించి ఎవరో ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. నన్ను గతంలో నా కోవిడ్ రాకముందు కలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ ఒకసారి చెక్ చేయించుకోవాల్సిందిగా, కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా వాళ్ళందరినీ గతంలోనే నేను కోరడం జరిగింది. మరి మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ నా ఆరోగ్యం మీ అందరి యొక్క అభిమానంతో ఆ భగవంతుడి ఆశీస్సులతో నా ఆరోగ్యం చాలా బాగుంది, ఎవరు ఆందోళన చెందక్కర్లేదు. నా గురించి చర్చిల్లోని మసీదుల్లోని లేకపోతే దేవాలయాల్లోని చేస్తున్నటువంటి పూజలు కానీ లేదు. ఈ రోజుని చెల్లూరు నుంచి పల్లవులు రామకృష్ణ వాళ్ళ మిత్రబృందం అందరూ ఎంత పార్టీ అధ్యక్షులైన వెంకటరమ్మ గారు వీళ్ళందరూ ఒక 30-35 మంది అయిని వెళ్ళి సిద్ధి వినాయక స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు. వేళ ఉదయం పాదయాత్రకి వెళ్ళి స్వామికి ప్రార్థించుకుని నాకు తొందరగా ఆరోగ్యం కుదుటపెట్టి మళ్ళీ ప్రజాసేవలోకి రావాలనేటువంటిది ఏదైతే కోరుతున్నారు. ఇంతమంది ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూ నన్ను అభిమానిస్తున్నారంటే ఇంతమంది కోరుకునేటువంటి నాకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళందరి వల్ల. మీ అందరి యొక్క అభిమానంతో ఆ భగవంతుడి ఆశీస్సులతోటి తొందరలోనే ప్రజాసేవలోకి వచ్చి మీ అందరినీ నేను కలుసుకుంటాను. మీరు ఎవరో నా గురించి ఆందోళన చెందకూడదు, నా దగ్గరికి వచ్చి కలవాలనేటువంటి ప్రయత్నం కూడా చేయొద్దు. తొందరలోనే 4-5 రోజుల్లోనే మళ్ళీ నేను మండపేట వచ్చి మీ అందరినీ కలుసుకునేటువంటి కార్యక్రమం చేపడతాను. చాలా సంతోషం. ఓకే సార్, థాంక్యూ సార్. మా ఎంఎస్ ద్వారా కూడా మీకు
పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని ప్రజా జీవితంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. తనపై అభిమానులు చూపిస్తున్న అభిమానం భగవంతుని ఆశీస్సులతో తాను పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లూరు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు పోతంశెట్టి వాసు, పిల్లి పరశురాం, ఇళ్ల సత్యబాబు, నైట్ శ్రీను, పంతంగాడి శ్రీనివాస్, పైడుకొండల వీరన్నబాబు, పిల్లి దేవానందం, దొమ్మేటి దొరబాబు, కాలా గోపి, రామకృష్ణ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ చెల్లూరు నుండి ఐనవెల్లి పాదయాత్ర దిగ్జయంగా పూర్తయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆ వినాయకుడి దయ వల్ల మా తిరుమూర్తులు గారు త్వరగా కరోనా నుండి కోలుకుని మా జనవత్తికి మళ్ళీ వచ్చి మా అందరితో కలిసి ఉండాలని ఆ విజ్ఞాసంతో కోరు ప్రార్థిస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.